సినిమాలో తీసే సన్నివేశాలు నిజ జీవితంలో జరుగుతాయంటే మీరు నమ్ముతారా అందులో వాళ్ళు నటించిన చిత్రాల్లోని సన్నివేశాలు మళ్ళీ వాళ్ళ జీవితంలోనే జరిగినట్టు అసలు ఎక్కడైనా చూసారా ఇది నిజమే అంటున్నారు నందమూరి అభిమానులు నందమూరి కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతోంది ఇక విషయానికి వచ్చేద్దాం మ్యాటర్ చెప్పే ముందు సినిమా సన్నివేశం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందా కత్తేది బాలరెడ్డి అనే సినిమా డైలాగ్ మీకు గుర్తుందా త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేతలోనిది అయితే ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి ఫ్యాక్షన్ గొడవలో చనిపోతారు సినిమాలో ఎన్టీఆర్ తండ్రికి తలకొరివి పెడతారు ఆ సినిమాలో చితికి పెట్టే సన్నివేశం చిత్రీకరించగానే నిజ జీవితంలో కూడా అనుకోని సంఘటన ఎన్టీఆర్కి ఎదురైంది అరవింద సమేత సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు తన తండ్రి నందమూరి హరికృష్ణ మరణాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు ఆయన గుర్తొచ్చినప్పుడల్లా కంటతడి పెట్టుకునేవారు భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేసేవారు అరవింద్ సమేత ప్రీ రిలీజ్ వేడుక వేదికపై కూడా ఇదే కనిపించింది ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ మాటల్లో వణుకు కళ్ళల్లో నీళ్లు ప్రతి మాటలోనూ భావోద్వేగం వీటన్నింటికీ కారణం ఒక్కటే నాన్న త్రివిక్రమ్ సినిమా చేయాలన్నది ఎన్టీఆర్ పన్నెండేళ్ల కళ త్రివిక్రమ్ గారితో సినిమా చేయాలి అని పన్నెండేళ్ల నా ఆ మనిషితో సినిమా చేయాలి అని చాలా సార్లు అనుకున్నాం ఎప్పుడు కుదరలేదు బహుశా మా నాన్న మరణం సంఘటన ఈ చిత్రంతో చాలా ముడిపడి ఉందేమో ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే బహుశా నిజ జీవితం విలువ నాకు అర్థమైంది నా జీవితంలో జరిగిన నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడుందేమో ఆయనతో చిత్రం మొదలు పెట్టిన తర్వాతే ఈ చిత్రం మొదలు పెట్టిన తర్వాతే బహుశా ఒక నెల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లే బహుశా జీవితం ఒక విలువ నాకు అర్థమైంది ఈ చిత్రం తాత్పర్యం ఒకటే ఆడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు కానీ యుద్ధం ఆపేవాడే మగాడు మనగాడు అని తన తండ్రిని గుర్తు తెచ్చుకొని మరి ఎన్టీఆర్ తడి పెట్టారు మనం జీవితంలో చాలా మందితో తెలుసో తెలియకో మనకి చాలా బాధలుంటాయి మనకి చాలా గొడవలు ఉంటాయి కానీ జీవితం 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 తిట్టుకోవడం కాదు ఈ మధ్యకాలంలో విడుదలైన వీరసింహారెడ్డి సినిమా చూసారా మన నందమూరి బాలకృష్ణ హీరోగా నటించారు సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా కూడా ఫ్యాక్షన్ గొడవల్లో నడుస్తుంది ఈ సినిమాలో వీరసింహారెడ్డిని సొంతూరులో ఎదుర్కోలేక భార్య కోసం విదేశాలకు వెళ్లిన వీరసింహారెడ్డిని చెల్లెలి సెంటిమెంట్తో దొంగదెబ్బ తీసి కత్తితో పొడిచేస్తారు మరణమనంతరం ఆ సినిమాలో వీరసింహారెడ్డిని సొంతూర్కి తీసుకొచ్చి అంతిమయాత్రగా తీసుకెళ్లి కర్మకాండలు చేశారు ఆ సినిమాలో వీరసింహారెడ్డి కొడుకుగా నటించిన జయసింహారెడ్డి తండ్రికి తలకొరిమి పెడతాడు ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న ఆకస్మికంగా స్పృహ కోల్పోయి పడిపోయాడు మూడు వారాల పాటు హాస్పిటల్లో పోరాడి ఇటీవలి చనిపోయాడు ఈ సంఘటన నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సినిమాలో ఈ సన్నివేశాలు చూశాక సొంత కుటుంబంలోనే అలాంటి సన్నివేశాలు జరుగుతున్నాయని నందమూరి కుటుంబంలో మరియు అభిమానుల్లో ఆందోళన నెలకొంది